తిరుచిలో ప్రభాస్లా కనిపించారు ఆయన. అసలు మనకి పవర్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఇవన్నీ చూశాక ఏదో సినిమాకి హైప్ లేపడానికేమో అనుకున్నాం, కానీ సినిమాలో దమ్ము ఉందండి, సినిమాలో దమ్ము ఉంది. పవన్ కళ్యాణ్ గారిని, ఎన్టీఆర్ గారిని వీళ్ళందరినీ పెట్టేస్తే ఇప్పుడున్న సినిమాలన్నీ చూడండి, ఏదో చూపించి ఏదో చేస్తున్నారు, కానీ ఇందులో మంచి కథ ఉంది. రంగబలి అనే టైటిల్కి ఈ సినిమాకి మంచి సంబంధం ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి రంగబలి ఏంటి అనుకున్నాం, కానీ రంగబలి అనే సెంటర్ కాన్సెప్ట్గా తీసుకుని అసలు ఏం జరిగింది, స్టోరీ ఏంటి అనేది సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా బాగా అర్థమవుతుంది. రంగబలి కాదండి, రంగబలే, సినిమా పేరు రంగబలి, కానీ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా రంగబలే అంటారు అనమాట. అది బాగా అసలు డైరెక్టర్ గారు బాగా కామెడీ వర్కౌట్ అయిందండి, కామెడీ సత్య గారు కామెడీ బాగా వర్కౌట్ అయిందండి. సత్య గారు చేసిన కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ మళ్ళీ ఇంకో మొగోడు దిగుతాడు సప్తగిరి గారు, ఇంకా మామూలుగా కాదు సీట్ల నుంచి పరుగులు పెట్టిస్తాడు. బట్టల షాపులో ఆడవాళ్ళు కూడా చిత్త కుట్టేస్తూ ఉంటాడు మనోడు. ఈ అమ్మ అక్కడ పొడిసి జనాలందరూ ఏడుస్తుంటే మీరేమో లంగాల జాకెట్లు కొనుక్కుంటారా, పని పాట లేదా, అసలు మామూలుగా కాదు, బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ అయితే మాత్రం ఇప్పుడు ఈ అమ్మాయి అయితే మాత్రం చాలా బాగుందండి. నాగేశ్వరయ్య గారి హైట్కి బాగా సూట్ అయింది అమ్మాయి. ఒక రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది, కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి అది కొన్నాళ్ళు ఆ సాంగ్ చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. సిక్స్ ప్యాక్ అంతవేం పెద్దగా ఏం చూపించలేదు, కానీ ఆయన డ్రెస్ అంత డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా మన లక్ష మూవీలో చూసిన సిక్స్ ప్యాక్కి దీనికి సంబంధం లేదు. అంటే అప్పుడు మొఖం అది కొంచెం బాగా లాగేసింది జిమ్ చేయడం వల్ల. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు మన ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన బుల్లెట్ లాగా మంచిగా బాగున్నారు. సినిమా అదే అదే మెసేజ్ అయితే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మనిషిని కత్తి పెట్టి పొడిస్తే మీడియా అంతా వచ్చి ఏం జరుగుతుందనేది ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు, కానీ మంచిని చూపించట్లేదు కదా, మంచిని చూపించట్లేదు చెడుని చూపిస్తున్నారు అనేది ఒక మెసేజ్ అనమాట. సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా బాగా అదేనండి. ఇప్పుడు పని పాట లేకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేది, ఇంట్లో పిల్లల్ని పెళ్ళాన్ని చూడకుండా అక్కడ ఏం జరుగుతుందని బండేసుకుని తిరిగే క్యారెక్టర్లు, చెడుగా మాట్లాడే క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సినిమా అనమాట ఇది. అయితే వాళ్ళందరికీ కూడా ఎక్కడో తగులుతుంది. ప్రత్యేకంగా చూడండి, మనం పాడైపోయినా పర్లేదు పక్కనోడు బాగుపడకూడదు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ వాళ్ళకందరికీ బుద్ధి చెప్పే సినిమా అనమాట. రంగబలి మూవీ చూసాను నాగేశ్వరయ్య గారిది, సూపర్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో నేను నార్మల్గా ఇలా చెప్తే బాగోదు, నా పేరు సపోటా సాయి. సపోటా సాయి స్టైల్ ఏదంటే సాంగ్ రూపంలో రివ్యూ చెప్పాలన్నమాట. సో అందుకని దిగు దిగు దిగినాక సాంగ్ తీసుకుందాం. అరే చూసి 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 వచ్చా రంగబలి సినిమా, చూసి వచ్చా మామ విను 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 వినరా మామా, సాంగులో రివ్యూ చెప్తా వినరా, కామెడీ కదా ఇది నవ్వుకుంటారు రా, నాగశౌర్య కామెడీ తప్పించాడు రో, హీరోయిన్ అందాలతో అదరగొట్టింది రో, పవను డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఇట్టిరు, ఆట పెట్టి పాట పెట్టి అందరినీ కూర్చోబెట్టి అన్ని యాంగిల్స్లో సినిమా తీసినావు రో, సినిమా బాగుంది చూడరో మామా, పక్క సూపర్ హిట్ రో మామా, ఏలూరు కుర్రవాడు రో మామా, ఏలూరులంటారా బాబు. ఇలా ఏలూరు కుర్రాడు నాగేశ్వరయ్య గారు ఎరగదీశారు, ఎందుకంటే నాది కూడా ఏలూరే కాబట్టి. సో చాలా చాలా బాగా చేశాడు. అంటే సొంతూరులో ఉండి ఎలా అంటే, సొంతూరులో ఉంటే ఎవడగాడు రాజు అనమాట, ఎలాగైనా తిరగచ్చు ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఒక మంచి కామెడీ తీసుకున్నారు, ఇరగదీశారు. ఫస్ట్ హాఫ్ ఇంకా సత్యన్న కామెడీ అయితే మామూలు వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. సత్యన్న మెయిన్ హైలైట్ అనమాట సినిమాకి, చాలా ప్లస్ సత్యన్న పెట్టుకోవడం కూడా. ఫస్ట్ హాఫ్ అయితే ఇరగదీసింది నాగశౌర్య గారు, యాక్టింగ్తో చాలా బాగా చేశారు, కామెడీ బాగా చేశారు. సో సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరూ చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్.